ఎక్కడ ఏ వింత జరిగినా బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు అని అంటారు. గ్రామాల్లో ఇప్పటికీ మన పెద్దలు అసలు బ్రహ్మంగారు ఎవరు, ఆయన గొప్పతనం ఏమిటి అని అడుగుతూనే ఉంటారు. పాలకుల నిరంకుశ పాలన పరిసమాప్తం కావాలంటే ప్రజల్లో చైతన్యం రావాలి, భావదాస్యం బద బదాలు కావాలని చెవినిల్లు కట్టుకుని చెప్పిన విప్లవ మార్గదర్శి బ్రహ్మంగారు. వేద వేదాలు ఎవరబ్బు సొత్తు కాదని, వేద వేదాంగాల విజ్ఞానాన్ని కాలికి బల్బం కట్టుకొని పంచ పంచకు పంచిన అగామి కాల జ్ఞాని, విశ్వ సందేశ విహారైన విజ్ఞాన బోధ కావించిన రాజయోగి మన బ్రహ్మంగారు. కుల మతాలను త్రోసి రాసి మాదిగ కక్కయ్యను, దూదేకుల సిద్ధయ్యను శిష్యులుగా స్వీకరించిన, సర్వజాతి సమతా మమతలు స్థాపించిన సంఘ సంస్కర్త ప్రథమ ప్రవక్త మన బ్రహ్మంగారు. ఆర్థిక సామాజిక అంతరాలను త్రోచిపుచ్చి సమానత్వం సౌభ్రతత్వంను ఆడపడచుల ఔన్నత్యాన్ని అభిలాషించిన మానవతావాది మన బ్రహ్మంగారు. దళితులు బహుజనులు పరిపాలకులుగా పరివర్తన చెందే కాలం ముందు వస్తుందని 400 ఏళ్ల క్రితమే వారి అభ్యున్నతికి కృషి చేసిన ఆధ్యాత్మిక రాజకీయ జ్ఞాని మన బ్రహ్మంగారు. తన మనుగడలో ఆదర్శ సూత్రాలు బోధించడమే కాక ఆచరించి చూపిన అభ్యుదయవాది మన బ్రహ్మంగారు. ఆధ్యాత్మికత అంటే గడ్డాలు మీసాలు పెంచుకొని అడవులు గుట్టల్లో కూర్చొని తపస్సు చేయడం కాదు, జీవనం కోసం కులవృత్తులు ఆచరిస్తూనే సంసార జీవితంలో ఉండి దేహమే దేవాలయము, జీవుడే దేవుడు అంటూ, స్వమేహం బ్రహ్మ నీలోనే దేవుణ్ణి చూడు అంటూ విగ్రహారాధన మూఢనమ్మకాలను దునుమాడిన సామాజిక విప్లవ యోగి మన బ్రహ్మంగారు. జగద్గురులు అయినప్పటికీ అతి సాదాగా అంటే నేటి పీఠాధిపతుల మాదిరి వేషభూషణాలను బాజా భజింత్రీలు వంది మాగత సేవలు తృణీకరించి శిష్యగణంతో అనేక మంది రాజులు నవాబులను కలుసుకొని తత్వబోధన చేసిన ఆధునిక దిగంబరులు మన బ్రహ్మంగారు. మానవునికి శత్రువులు బయటెక్కడో లేరు, నీ మనసే నీ శత్రువు. నీ మనసును జయించి కామ క్రోధాదులను అదుపులో పెట్టేవారు రాజయోగి. నీవు నీ మనసును ఆధీనంలో తెచ్చుకో, నీవే పరమాత్మ స్వరూపం అంటూ తత్వమసీ ప్రజ్ఞానం బ్రహ్మ వేదాలు పాఠం అతి చిన్న కాలజ్ఞాన తత్వాలు వాక్యాల ద్వారా విశదీకరించిన ఆధ్యాత్మిక గురుదేవులు మన బ్రహ్మంగారు. బ్రహ్మంగారు సజీవ సమాధి చెందిన ఇటువంటి మన బ్రహ్మంగారి జ్ఞానాన్ని ఎన్నో ఇంకా మరెన్నో జ్ఞాన విజ్ఞానాన్ని తెలుసుకునే సమయం ఆసన్నమైంది. ప్రతి ఒక్కరూ మన బ్రహ్మంగారి కోసం, బ్రహ్మంగారి జీవిత చరిత్రే కాదు ఇలాంటివి ఎన్నో ఇంకెన్నో మరెన్నో మన బ్రహ్మంగారి గురించి జ్ఞాన విజ్ఞానాన్ని మనం తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జ్ఞానాన్ని విజ్ఞానాన్ని మనము తెలుసుకోవడమే కాకుండా ఇతరులకు కూడా అందరికీ పంచే మార్గ దిశలో ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నేను మీ విశ్వబ్రాహ్మణుణ్ణి మడుపు రాంప్రకాశాచార్యులు మంచిర్యాల జిల్లా. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ, నమస్తే.